వెల్కమ్ టు నైన్ వైబ్స్ ప్రభాస్ ఆదిపురుష్ టీం చేసిన ఓ అనౌన్స్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది అయితే అలా చేయడం కొత్త గతంలోనూ పలు సినిమాల టీమ్స్ ఇలా చేశాయని అంటున్నారు ప్రభాస్ ఆదిపురుష్ టీం చేసిన ఒక ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో అందరూ మూవీ టీం చేసిన ప్రకటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అదేంటంటే ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం కేటాయించుతున్నామని రాము పారాయణం జరిగే ప్రతి చోటుకు హనుమంతుడు వస్తాడు అన్న నమ్మకంతో ఇలా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది అయితే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటివి చేయడం కొత్తమే కాదంటూ సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు గతంలో పలు తెలుగు చిత్రాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్స్ చేశారని గుర్తు చేసుకుంటున్నారు ఆ మూవీ టీమ్ బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టించింది అలా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది దాన్ని చూసేందుకు వచ్చిన చాలా మంది సినిమాకు వెళ్ళడం జరిగిందట అనంతరం శ్రీ వెంకటేశ్వర మహత్యం అన్నమయ్య థియేటర్లలోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టించారట శ్రీ వెంకటేశ్వర మహత్యం థియేటర్లో హుండీ డబ్బులు రికార్డ్ స్థాయిలో కానుకలు వస్తే వాటిని టీటీడీకి ఇచ్చారట అలానే అమ్మోరు సినిమా ఆడుతున్న సమయంలో ప్రతి థియేటర్ ముందు మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెట్టడం జరిగిందట థియేటర్లలో హారతులు కూడా పెట్టారట దేవి చిత్రం ప్రదర్శించిన థియేటర్లో పుట్ట సెటప్లు పెట్టారట ఇప్పుడు ఆది కూడా అదే కోవలో కాస్త భిన్నంగా ఆలోచించి హనుమంతుడి కోసం ఖాళీ సీట్ పెట్టిస్తోందని తెలుస్తోంది కాగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కృతి సనన్ రాముడు సీతగా కనిపించనున్నారు ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రావు తెరకెక్కించారు టీ సిరీస్ సంస్థ ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిందని అని సమాచారం అయితే ఈ చిత్ర శాటిలైట్ డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో కలిపి రెండు వందల యాభై కోట్లకు అమ్ముడిపోయాయని తెలిసిందే తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో థియరేటికల్ రైట్స్ నూట ఎనభై ఐదు కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది ఇకపోతే ఈ నెల పదహారున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా థియేటర్లలో విడుదల కాపోతుంది ఈ సందర్భంగా ప్రస్తుతం భారీ సెట్లతో తీర్చిదిద్దిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి